ఫ్రెండ్స్, ఈరోజు నా శారీ కలెక్షన్ చూపిస్తాను. ఇది వచ్చేసి కుప్పడం పట్టు శారీ, మంచి బ్లూ కలర్, కింద వచ్చేసి రెడ్ బార్డర్. ఈ కింద అంతా చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇది అరౌండ్ 5000 ఏమో పడింది. శారీ అంతా ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా ఆల్మోస్ట్ రెడ్డే. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి బోట్ నెక్ పెట్టించాను. బోట్ నెక్ బ్లౌజ్ జస్ట్ హ్యాండ్స్కి అండ్ టూ సైడ్స్ హ్యాండ్స్కి, ఫ్రంట్ కొంచెం ఇలా వర్క్ వచ్చింది. అలాగే బ్యాక్ అంతా బోట్ నెక్, కింద చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారు. ఈ బ్లౌజ్ నేను విజయవాడలో స్టిచ్ చేయించాను. ఇది వెంకటగిరి పట్టు, పింక్ అండ్ దీని వంకాయ కలర్ అంటారా, యా పర్పుల్ కలర్ శారీ దీనికి. అంతే కథ, ఈ శారీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఈ ఎండింగ్స్ అంతా వర్క్ చేసి కింద టసల్స్ లాగా చిన్న చిన్న మోతీస్ ఇచ్చారు. శారీకి బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చింది, చాలా పెద్ద బార్డర్ ఉంటుంది శారీకి. అలాగే నాకు బ్లౌజ్లు అంత హెవీ వర్క్ ఈ మధ్య నచ్చట్లేదు, అందుకని దాదాపు వీలైనంత వరకు సింపుల్ వర్కే ప్రిఫర్ చేస్తున్నా. దీనికి కూడా అంతే, జస్ట్ హ్యాండ్స్కి కింద బాటమ్ లైన్, అలాగే పైన సిల్వర్ వర్క్, ఫ్రంట్కి కొంచెం సిల్వర్ ప్లస్ జర్దోసీ వర్క్, వెనక బ్యాక్ అంతా ఈ వర్క్ వచ్చింది. అండ్ నెక్స్ట్ శారీ ఇక్కత్ శారీ. ఇది నేను పోచంపల్లిలో తీసుకున్నాను. ఇది అలాగే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. నా దగ్గర దాదాపుగా అన్ని బ్లూస్, గ్రీన్స్, పింక్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకో తెలియదు, వెళ్తాను వేరే కలర్స్ చూస్తాను కానీ, బట్ స్టిల్ ఐ ఎండ్ అప్ బయింగ్ దిస్ కలర్స్. ఇది వచ్చేసి పింక్, పింక్ బార్డర్. ఈ శారీస్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి, కట్టుకోవడానికి చాలా ఈజీ అండ్ మెయింటెనెన్స్ కూడా నాకు చాలా ఈజీ అనిపించింది. దీని బ్లౌజ్ సింపుల్గా బట్ డిఫరెంట్గా ట్రై చేసాము. ఇది బోట్ నెక్కే. ఇది వచ్చేసి కొంచెం జర్దోసి వర్క్ చిన్నగా, అలాగే హ్యాండ్స్కి, ఫ్రంట్ కొంచెం. ఈ శారీ నేను కంచిలో తీసుకున్నాను, విచ్ ఇస్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ షేడ్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ శారీనే, ప్యూర్ కంచి పట్టు, లైట్ గ్రీన్ అండ్ పర్పుల్ వచ్చింది. అలాగే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది దీనికి. ఇదిగోండి పళ్ళు అంతా ఈ కలర్ వచ్చింది, చాలా ఎలిగెంట్గా ఉంది ఈ శారీ. నేను గృహ ప్రవేశానికి కట్టుకుందాం అనుకున్నాను కానీ ఆ టైంకి స్టిచ్చింగ్ వర్క్ అంతా ఫినిష్ అవ్వలేదు, సో అందుకని ఇంకా రోజు కుదరలేదు. దీనికి బ్లౌజ్ చేయించాలి, సో అది ఒకటి పెండింగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఇది బనారసి, కాశీలో తీసుకున్నాను, కటాన్ కట్ వర్క్ శారీ. ఇది సింపుల్ లైట్ వెయిట్ శారీ, అగైన్ బ్లూ అండ్ కొంచెం నెమలి పించే రంగు అంటారు కదా, అది మిక్స్ అయ్యి ఉంది. ఇది కూడా లైట్ వెయిట్, ఈజీ టు డ్రేప్, సాఫ్ట్గా ఉంటుంది. పళ్ళు కూడా చాలా సింపుల్గా, ఓన్లీ బ్లూ కలర్ పళ్ళు విత్ కొంచెం ఈ కలర్ మిక్స్ అయ్యేలాగా ఇచ్చాడు. కాపర్ కలర్, కాపర్ కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ జర్దోసి వర్క్తో ఇలా ఫ్రంట్ ఒక లైన్, అండ్ ఇది కొంచెం స్ట్రైప్స్ లాగా లైన్స్ లాగా వెళ్ళాము. అండ్ అగైన్ ఈ చేతికి కూడా అంతే, జస్ట్ ప్లెయిన్ స్ట్రైప్స్. అండ్ వెనక ఇదిగోండి ఇలా మొత్తం వర్క్, మధ్య మధ్యలో మోతిఫ్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ ఫైనల్లీ ఐ బాట్ దిస్ బ్యూటిఫుల్ సారీ. ఇది కూడా నేను కంచిలోనే కొన్నాను, అగైన్ రెడ్, మిర్చి రెడ్ అంటారు కదా ఆ రెడ్ విత్ గోల్డ్ బార్డర్,
చాలా బ్యూటిఫుల్ శారీ. వెయిట్ అంత ఎక్కువ ఏమి అనిపించలేదు నాకు. మొత్తం అంతా రెడ్ కలరే ఉంటుంది శారీ అంతా. సింపుల్ శారీ బట్ వెరీ బ్యూటిఫుల్. దీనికి బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం హ్యాండిల్ చేయలేకపోయానని చెప్పాలి. ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్, చాలా హెవీ వర్క్తో చేశారు. ఇది నాకు విజయవాడలో ఒక స్టోర్లో చేయించుకున్నాను. ఇది సీ బొటిక్ అని, వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. చాలా బాగా చేశారు, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. కాకపోతే ఇంత హెవీ శారీస్ బ్లౌజెస్ కట్టడం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఏమి అనిపించదు. ఇదిగోండి బ్యాక్ అంతా ఇలా ఫుల్ వర్క్ ఇచ్చారు, అక్కడక్కడ ఇలా కట్ వర్క్ లాగా. మీకు అనిపిస్తుందా? అక్కడక్కడ ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చారు బ్లౌజ్ అంతా. ఇదిగోండి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా వర్క్ వచ్చింది. ఈ శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ మీద బ్లూ బార్డర్తో అగైన్ కంచిపట్టు శారీ. ఇది అరౌండ్ 18,000 దాకా పడ్డట్టుంది. దీనికి కూడా ఇంకా బ్లౌజ్ అది చేయించలేదు. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఇలా బ్లూ కలర్ పళ్ళు వచ్చింది. సో ఇది కూడా వెయిట్ ఎక్కువే ఉంది. సో బ్లౌజ్కి వర్క్ ఎలా చేయించాలి అని ఆలోచిస్తున్నా, లేకపోతే జస్ట్ అలా చేయించకుండా ప్లెయిన్ వదిలేద్దామా అని చెప్పి చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ శారీ లక్స్ గ్రీన్ అంటారు కదా, ఆ లక్స్ గ్రీన్ విత్ పింక్ బార్డర్. ఇది కూడా కంచిపట్టు. నేను కంచిలో అంటే కంచిలో శారీస్ కొనాలి అంటే ఎదర్ బాగా ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి, లేదా ఒకటే షాప్ అన్నా ఏదన్నా ఒక జెన్యూన్ షాప్ చూసుకొని అక్కడికే వెళ్ళాలి. నేను ఎక్కువ బాబుషాకి వెళ్తానండి, ఏఎస్ బాబుషా. అక్కడ చాలా జెన్యూన్గా ఉంటాయి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా, బయటతో కంపేర్ చేస్తే రీజనబుల్గా అనిపిస్తాయి. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా రెడ్ కలర్ పింక్ కలర్ సారీ పింక్ కలర్ పళ్ళు నార్మల్. ఇదంతా చిన్న సింపుల్ డిజైన్ ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే చేశారు. ఇది రాజమండ్రిలో అనుకుంటా మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేయించారు. సో ఇది వంకీ వర్క్ అంటారు కదా, ఆ వర్క్. ఈ వంకీ వర్క్ యాక్చువల్గా చీరలకి పట్టేస్తుంది. నేనైతే సజెస్ట్ చేయను, బికాస్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అర్థమవుతుంది కదా. సో మొత్తం జర్దోసి వర్క్, హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ చేశారు బోత్ హ్యాండ్స్కి. ఇదిగోండి బోత్ హ్యాండ్స్కి ఇలా వంకీ వర్క్ చేసి వెనక వచ్చేసి జస్ట్ సింపుల్గా ఇలా వర్క్ చేశారు, మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ లాగా. మెమరీస్ ఏమో కదా, కొన్నేళ్ల తర్వాత చూసుకుంటే మనం ఈ సారీ అప్పుడు కొనుక్కున్నాము, పలానా అకేషన్కి కొనుక్కున్నాము, అలాగే దీనికి కొనుక్కున్నాము, దానికి కొనుక్కున్నాము, నాకు గుర్తుంటుంది ఎన్నేళ్ళైనా. ఈ సారీ కూడా నాకు చాలా స్పెషల్. మేము ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నప్పుడు అగ్రోప్రదేశానికి కొనుక్కున్న సారీ, గోల్డ్ కింద మెరూన్ బార్డర్. ఇది కూడా కంచిలోనే తీసుకున్నాను, గోల్డ్ విత్ రెడ్ బార్డర్. యాక్చువల్గా దీని బ్లౌజ్ ఎక్కడో మిస్ అయింది, నేను డ్రై వాష్కి ఇస్తే అక్కడెక్కడో మిస్ అయింది. సో చూసి మళ్ళీ దీనికి వర్క్ చేయించాలి. శారీ వచ్చేసి గోల్డ్ కింద వచ్చి రెడ్ బార్డర్. ఇది కూడా చాలామంది బ్రైడ్స్ కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్కి వేసుకోవడం చూశాను నేను. చూసి చాలా రోజులు వెయిట్ చేసి ఫైనల్గా కొనుక్కున్నాను. ఇది అరౌండ్ అంతే 25-30K మధ్యలో పట్టుంది. ఇది కంకటాలలో తీసుకున్నాను, పర్పుల్ విత్ బ్లాక్. నాకు బ్లాక్ కొంచెం క్లాసీగా మంచిగా అనిపిస్తుంది, బట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి కానీ కొనుక్కోను. ఇదిగోండి పైన చిన్న బార్డర్, ఇదంతా చెక్స్ చెక్స్తో వచ్చింది. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి జస్ట్ బ్లాక్ చెక్స్ అంతే.
బ్లాక్ చెక్స్ విత్ గోల్డ్ బార్డర్. ఇది సింపుల్ శారీ అండి, 5000 సంథింగ్ పడ్డట్టుంది. సో దీనికి నేనేం వర్క్ చేయించలేదు, నార్మల్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. సో బోట్ నెక్తో నార్మల్గా స్టిచ్ చేయించేసాను అంతే, వెనక ఇలా షేప్ పెట్టి, సారీ, ఇలా షేప్ పెట్టి స్టిచ్ చేయించాను. ఇది వచ్చేసి లైట్ వెయిట్ కంచిపట్టులోనే ఒక కలర్, క్రీమ్ అండ్ బ్లూ. ఇదిగోండి శారీ అంతా ఈ క్రీమ్, కింద మాత్రం ఇలా మొత్తం బ్లూ బార్డర్ లాగా ఇచ్చాడు. పళ్ళు బ్లూ కలర్, ఇదిగోండి పళ్ళు బ్లూ కలర్. సింపుల్ శారీ, చాలా లైట్ వెయిట్, చాలా ఏమంటారు, చాలా కంఫర్ట్ ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా అంతే, నథింగ్ పర్టికులర్గా ఏం చేయించలేదు, జస్ట్ నార్మల్ బ్లౌజ్. ఇదిగోండి జస్ట్ నార్మల్గా స్టిచ్ చేయించాను. నెక్స్ట్ వన్ మోర్ ఫేవరెట్ శారీ ఆఫ్ మైన్, పింక్. ఇది బనారసి కడువా శారీ, అగైన్ లైట్ వెయిట్. నాకు లైట్ వెయిట్ శారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. పింక్ మీద ఫ్లవర్స్, నేను చెప్పినట్టు దాదాపుగా అన్నీ నా దగ్గర పింక్సే ఉన్నాయి. అండ్ ఈ శారీకి వచ్చేసి సింపుల్ మిర్రర్తో మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. ఇదిగోండి మిషన్ ఎంబ్రాయిడరీ, ఇలా ఫ్రంట్ బ్యాక్ అంతా మోటిఫ్స్ మిర్రర్ వర్క్, అలాగే ఫ్రంట్, ఇది ఫ్రంట్ ఈ ఒక్క లైన్ వర్క్ చేయించాను. అండ్ సంక్రాంతి పండుగకి మీరు అందరు షాపింగ్ చేశారా, అయిపోయిందా, చేస్తే ఏం కొన్నారు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఇది నేను సంక్రాంతికి కొనుక్కున్నాను, విచ్ ఇస్ పింక్ కలర్. చెప్పాను కదా నా దగ్గర చాలా పింక్స్ ఉన్నాయి, సో నార్మల్ పింక్ శారీ. ఇది వచ్చేసి సిల్వర్, మొత్తం శారీ అంతా ఇలా సిల్వర్ లీవ్స్ లాగా ఉన్నాయి మొత్తం. వీటిని ఏమంటారు, బూటీస్ అంటారా, యా మొత్తం సిల్వర్ ఉన్నాయి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇది కొంచెం వెయిట్ కూడా ఎక్కువే ఉంది, ఐ డోంట్ నో ఎంతవరకు క్యారీ చేయగలుగుతాను. నెక్స్ట్ వన్ మోర్ ఫేవరెట్, నెమలి పింఛం కలర్ విత్ బ్లూ. ఈ శారీ నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే ఇది మా తమ్ముడు పెట్టాడు నాకు. సో ఎందుకో అప్పుడప్పుడు చూసినప్పుడు చాలా మెమరీస్ అలా వస్తాయి. సో ఒక్కొక్క చీరకి ఒక్కొక్క మెమరీ ఉంటుంది. ఏదో మనం అలా కొనేసుకున్నాం కదా అనుకుంటాం, కానీ ఎప్పుడైనా మన వార్డ్రోబ్ చూసినప్పుడు ఆ ఈ చీర అప్పుడు కొన్నా, ఆ చీర ఇప్పుడు కొన్నా అని చెప్పి అనిపిస్తుంది. దీనికి ఏం లేదండి, జస్ట్ నార్మల్ బ్లౌజ్, నార్మల్ స్టిచ్చింగ్ చేయించాను అంతే. సో దట్స్ ఇట్. ఇంకా నా పండుగ శారీస్ ఇంకా రాలేదు స్టిచ్చింగ్ దగ్గర నుంచి. సో వన్స్ వచ్చిన తర్వాత అవి కూడా ఒక వీడియో తీసి పెడతాను. అండ్ చాలా కష్టపడి చాలా ప్యాషన్తో వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో. అలాగే ఒకసారి నా క్లోజెట్ కూడా చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ మై వార్డ్రోబ్ అంటారు కదా, అమ్మాయిలకి ఎన్ని కబోర్డ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా సరిపోవు అని. సో స్టిల్ నాకు ఇంకా ప్లేస్ సరిపోలేదు. ఇదిగోండి ఇవన్నీ నా శారీసే, అలాగే అవి కొన్ని బ్లౌజెస్ శారీస్, ఇక్కడ కొన్ని. ఒకరోజు డెఫినెట్గా వార్డ్రోబ్ టూర్ చేస్తాను. అండ్ అలాగే ఇదిగోండి ఇంకా ఇవి కూడా నా శారీసే ఉన్నాయి, కొంచెం మెస్సీగా ఉన్నాయి ఫ్రమ్ మైన్. చాలా ప్యాషన్తో చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, కీప్ సపోర్టింగ్ మీ. అలాగే ఈ మధ్యలో గుర్తు వచ్చిందండి, ఈ గ్రే అండ్ పింక్ కలర్ శారీ
చాలా కాస్ట్ తక్కువ, బట్ ఎందుకో సంహవ్ ఐ రియలీ లైక్ ద కలర్. కలర్ చాలా బాగా అనిపించి తీసుకున్నాను, బట్ ఇంతవరకైతే కట్టుకునే ఛాన్స్ రాలేదు. అండ్ వన్ మోర్ లావెండర్, నా ఫేవరెట్ ఇది. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఓల్డ్ శారీ, కానీ కట్టుకోలేదు ఇంతవరకు. కొని మాత్రం చాలా ఇయర్స్ అయింది. నాకు ఏదైనా బాగా నచ్చితే ఐ డోంట్ ఫీల్ లైక్ యూజింగ్ ఇట్. అలాగే ఇది కిడ్డీ బ్యాంక్, సీక్రెట్గా డబ్బులు దాచడానికి. మీలో ఎంతమంది ఇలా డబ్బులు దాచిపెడతారు? లెట్ మీ నో. అండ్ వన్ మోర్, ఇది బ్లాక్ శారీ. ఇది కూడా ఇంకా కట్టుకోలేదు, బట్ డెఫినెట్లీ ఐ విల్. కాపర్ కలర్, బ్లాక్ విత్ కాపర్. ఐ థింక్ దీస్ ఆర్ ద ప్రెటీ మచ్ సారీస్ ఐ హ్యావ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వీడియోస్ ఎలా అనిపించాయి, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో ప్లీజ్ లెట్ మీ నో. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్, స్టే హెల్దీ. అలాగే మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు, సో మాస్క్ వేసుకోండి అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.